హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా హెయిర్ ఆయిల్ రొటీన్ చూపిస్తున్నాను. ఈ ఆయిల్ నేను వీక్లీ 2 టైమ్స్ అప్లై చేస్తాను. ఈ హెయిర్ ఆయిల్కి కావాల్సినది, ఫస్ట్ పారాషూట్ అడ్వాన్స్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నాను. నార్మల్ పారాషూట్ హెయిర్ ఆయిల్ అయినా పర్వాలేదు. గ్లిజరిన్ 3-4 డ్రాప్స్ తీసుకోవాలి. సౌందర్య అలోవెరా జెల్ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఆవదము 1 స్పూన్ తీసుకుంటున్నాను. రెడీ చేయడానికి విధానం. పారాషూట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. మీ హెయిర్ లెంత్ బట్టి మీరు 3-4 కూడా తీసుకోవచ్చు. ఆవదం 1 స్పూన్ తీసుకుంటున్నాను. గ్లిజరిన్ 2-3 డ్రాప్స్ వేసుకుంటున్నాను. అలోవెరా జెల్ 1 స్పూన్. ఇంకా విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 తీసుకుంటున్నానండి నా హెయిర్కి. టోటల్ ఈ ఆయిల్ అంతా మిక్స్ చేయాలి. ఇప్పుడు వేసుకున్నవన్నీ నీట్గా మిక్స్ చేసుకోవాలి. రెడీ అయ్యింది. ఆయిల్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఒక కాటన్ బాల్ ఆయిల్లో డిప్ చేసి ఎక్సెస్ ఆయిల్ని తీసుకొని మన హెయిర్ 2 పార్టీషన్స్గా తీసి ఆయిల్ అంతా అప్లై చేయాలండి. కోమ్ చేయాలి. ఫస్ట్ చిక్కులు లేకుండా మనం కోమ్ చేసుకోవాలి హెయిర్ అంతా. ఆయిల్ మనం పెట్టుకోవాలి స్కాల్ప్ నిండా. స్కాల్ప్ మొత్తం పెట్టుకోవాలండి ఆయిల్ని. ఇప్పుడు హ్యాండ్స్తో తీసి కుదుళ్ళు ఇంకా చివర్ల వరకు ఆయిల్ని అప్లై చేస్తున్నాను. స్కాల్ప్కి మనం ఆయిల్ అప్లై చేయాలండి. అలోవెరా వేసాం కాబట్టి మన హెయిర్ చాలా సాఫ్ట్గా వస్తుంది. గ్లిజరిన్ తేమగా ఉంటుంది మన హెయిర్. ఆయిల్ మనకి గ్రోత్నిస్తుంది హెయిర్ అంతా. హెయిర్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. విటమిన్ ఈ క్యాప్సిల్స్ హెయిర్ ఫాల్ కాకుండా చూస్తుంది. టోటల్ హెయిర్ మొత్తం వరకు దీన్ని అప్లై చేయాలి. చిగురుల వరకు అప్లై చేయాలి. స్కాల్ప్కి కొంచెం లైట్గా మసాజ్ ఇవ్వాలి. నేను నైట్ టైం రాసుకున్నానండి. టైం చూసారుగా, 9:30 అయ్యింది. నైట్ అంతా ఈ ఆయిల్ నా హెయిర్కి చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది నా హెయిర్. మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవాలి. వెంటనే మనకి సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ వస్తుంది. ఇలా వీక్కి 3 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్ వస్తుంది. హెయిర్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. హెడ్ మసాజ్ టూల్ని తీసుకొని నేను లైట్గా హెడ్కి మసాజ్ ఇస్తున్నాను. బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంది. నేను 5 మినిట్స్ చేసుకున్నానండి. అది మీ ఇష్టంపై ఉంటుంది. ఎక్కువ నేను హ్యాండ్స్నే ప్రిఫర్ చేస్తాను.
హెయిర్ మొత్తం టై చేసుకోండి. ఆయిల్ రాసిన వెంటనే కోమ్ చేయొద్దు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను హెయిర్ వాష్ చేసుకున్నాను. చూసారా చాలా సాఫ్ట్గా ఇంకా సిల్కీగా అనిపిస్తుంది హెయిర్ అంతా. మీరు కూడా ఈ ఆయిల్ని కన్ఫర్మ్గా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.